హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐబీపీఎస్ క్లర్క్ 2019 ప్రిపరేషన్లోని మ్యాథ్స్లో Part-5 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, Part-5 వీడియో ఇది కూడా మన సింప్లిఫికేషన్సే. ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ 3 ఇయర్స్లోని క్వశ్చన్స్ అడిగారో 2 ఇయర్స్లోని మనం అవి డిస్కస్ చేస్తున్నాం. సో వీటి తర్వాత మనం వేరే టాపిక్ వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇది మన సింప్లిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ టాపిక్. అన్ని క్వశ్చన్స్ పక్కాగా మీరు నోట్ డౌన్ చేసుకోండి తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది చాలా సింపుల్గా సింపుల్ స్టెప్లో చెప్పండి సార్ అని అంటున్నారు, ట్రిక్స్ అంటున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, అందరూ గుర్తుంచుకోండి, మీకు జాబ్ కావాలా లేదా షార్ట్ కట్స్ కావాలా. ఎందుకంటే ఫ్రెండ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇవన్నీ ఓన్లీ ప్రిలిమ్స్ వరకే మీకు అప్లై అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ ప్రిలిమ్స్లో కూడా కొన్ని అప్లై అవుతాయి, అన్నీ అప్లై అవ్వవు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీరు మెంటల్ క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి. దానికి మీకు రావాల్సింది ఏంటి, టేబుల్స్, ఓకే, స్క్వేర్స్, క్యూబ్స్, ఇవి వస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మీరు ట్రిక్స్ ఇవన్నీ యాక్చువల్గా ఫర్జీ వర్డ్స్, ఇవన్నీ తప్పు వర్డ్స్. చాలామంది వీటిని బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, వాటి వెనకాల పడకండి. మీరు క్లారిటీగా మీ కాన్సెప్ట్, ఎందుకంటే మెయిన్స్ క్లియర్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి అండ్ అప్రోచ్ తెలియాలి. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఏటి వెనకాల పడకండి, ఓన్లీ మీ హార్డ్ వర్క్ని, కృషిని, శ్రమని ఓకే ఫాలో అవ్వండి, ఈజీగా సక్సెస్ అవుతారు లైఫ్లో. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 2211 డివైడెడ్ బై 6. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకటి నేను చెప్పాలి ఏంటంటే, మన సింప్లిఫికేషన్లో ఒక రూల్ ఉంటుంది, ఏంటి, వి బాడ్ మాస్ అని. ఓకే, ఈ రూల్ ఏంటంటే, ఇవి యాక్చువల్గా అందరికీ తెలుసు, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్కరికి ఈ వి బాడ్ మాస్ అన్నది అందరికీ తెలుసు, అవునా? సో వి అంటే ఏంటి, వెక్టర్ అనమాట. వెక్టర్ అంటే ఇలా పైన ఉంటుంది అనమాట, ఏదైనా నెంబర్ ఉండి, ఎక్స్ ఉండి, ఇలా వెక్టర్ ఉంటాయి, దాన్ని ప్రియారిటీగా మనం ఫస్ట్ చేయాలి. బి అంటే బ్రాకెట్స్, ఓకే, ఈ బ్రాకెట్స్ అనవచ్చు, ఈ బ్రాకెట్స్ అనవచ్చు, ఈ బ్రాకెట్స్ అనవచ్చు. ఓ అంటే ఆఫ్, దాని తర్వాత డి అంటే డివిజన్, ఓకే డివిజన్. ఎం అంటే మల్టిప్లేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఇది ప్రియారిటీ వైజ్ మనం ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఈ ప్రియారిటీ వైజ్ ఫాలో అయితేనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, బ్రాకెట్స్, వి వెక్టర్ లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి. ఏటి బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి, ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్ ఫస్ట్ మనం క్యాల్కులేషన్ చేయాలి. ఈ బ్రాకెట్లో కూడా వేరే బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది మనం క్యాల్కులేట్ చేయాలి, దాని తర్వాత ఈ రెండు క్యాల్కులేట్ చేయాలి, ఆ తర్వాత ఈ రెండు వచ్చిన దాంతో డివైడ్, ఈ రెండు చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేయాలి. అర్థమైందా? సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ చూద్దాం, 2211 హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏంటంటే, ఎగ్జామినరు మీ ఐక్యూ లెవెల్ని, ఐక్యూ అంటారు దీన్ని, ఓకే, ఐక్యూ అండ్ మీ స్మార్ట్నెస్ని చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే, మీరు ఇప్పుడు ఇలాగ 2211 అంటే, ఓడి అమ్మ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నది, ఇది ఎలాగ ఇప్పుడు తగ్గొట్టం అని చూస్తారు. కానీ ఫ్రెండ్స్, మీరు చిన్న కిడిగి చూసారంటే, ఎగ్జామ్లో కావాలని ఎలా పెడతారు, మీ తలక స్మార్ట్ అప్రోచ్ ఎలాగ ఉంటుందని. సో ఇలాగ ఇచ్చాడంటే మ్యాక్సిమం, అండ్ ఆన్సర్స్ చూడండి, ఆన్సర్స్ అన్నీ ఏది డెసిమల్లో లేదు. అర్థమైందా? సో ఏది డెసిమల్లో లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇక్కడ తెగకపోవడం అనేది ఉండదు అనమాట. అంటే పక్క దీనితో ఇది డివిజిబులే అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ రూల్, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏంటి ఫ్రెండ్స్, ఆన్సర్ మీరు చూసుకున్నట్టయితే డెసిమల్లో లేదు అని అంటే పక్క ఎందులోని ఏది కూడా డెసిమల్లోకి రాదు, అంటే పక్క గ్యారంటీగా డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి, 67 తోటి ఓకే 2211 పక్క తెగుతుంది. ఇప్పుడు అదే తెగుతుంది, ఎలా తెగుతుందో చూస్తే చూడండి, లాస్ట్ డిజిట్ ఏంటి చూడండి, 7-1, అంటే 3తో అయితే తెగుతుంది. సో ఈ లెక్కన మీరు చూసుకుంటే 67 3 ఎంత ఉంది, 67 3 6 3 18 180 7 3 21, అంటే 201. ఇప్పుడు 261 తీస్తే ఏమవుతుంది, 0 2 1, మళ్ళీ ఇంకో 3, అంటే ఇంకో 3, 67 3 201. ఓకే, డైరెక్ట్గా మీరు చూసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, 33 తోటి తెగిపోతుంది అనమాట. సో ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి. సో నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను డైరెక్ట్గా 2211 స్క్వేర్ని 33 స్క్వేర్ అని డైరెక్ట్గా వేసుకుంటాను, మైనస్ 21 256 అంటే ఏంటండి, డైరెక్ట్గా మీకు చెప్పాను 1 2 30 స్క్వేర్స్ రావాలి అని. సో 256 అంటే 16, అవునా, స్క్వేర్ రూట్ 256 అంటే 16 స్క్వేర్ ఎంత, 256. సో
సో డైరెక్ట్ గా 21 ఇంటూ 16 వేసుకుంటారు. ఓకే, ఇది బ్రాకెట్ లో ఇలా వస్తుంది. డివైడెడ్ బై ఈ రెండు చేసిన మైనస్ చేసింది, 213 మైనస్ చేసింది 6 3 3 336 ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 1344 అనమాట. ఓకే, ఇలాగ మీరు వేసుకోండి. ఇప్పుడు 33 స్క్వేర్ 21 16, సో డైరెక్ట్ 33 స్క్వేర్ అంటే ఎంత, 33 అంటే 3 3 9 3 3 9 3 3 9 రెండు 18 అంటే 1089 అనమాట. సో 1089 ఫ్రెండ్స్, ఈ క్యాల్కులేషన్ ఎలా చేశాను, మీ స్క్వేర్ రూట్ ఎలా చేశాను అని అంటే మీరు మన స్పీడ్ మ్యాథ్స్, ఓకే స్పీడ్ మ్యాథ్స్ అని మనకి ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడండి. స్క్వేర్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్స్ ఎలా చేయాలి, క్యూబ్స్ ఎలా చేయాలి, ఓకే క్యూబ్ రూట్లు ఎలా చేయాలి అనేసి మీకు నేను చెప్పాను, అది మీరు పక్క చేసుకోండి. ఓకే, ఇప్పుడు 21 16 16 16 32 1 16 16 16 32 33 336 డివైడెడ్ బై 336 ఓకే ఈక్వల్ టు ఎక్స్ బై 1344. ఇప్పుడు చూడండి, ఈ రెండు బ్రాకెట్లో కదా, మీరు చాలామంది ప్రాబ్లం ఏం చేస్తారు, ఈ రెండింటిని చేసేస్తారు, ఒకటి చేసేసి దీన్ని ఒకటి చేస్తారు 1088 దాని తర్వాత ఇంటి చేసేస్తారు. సో ఫ్రెండ్స్, అలాగే ఎప్పుడు చేయకండి, అది తప్పు. మన బాడ్మాన్స్ రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్లు ఎంత, 336 తీసేయండి, ఎంత 3 5 7 ఓకే 753 మిగిలింది, 753 డివైడెడ్ బై 336 ఇక్కడ వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ బై 13 44. ఇప్పుడు చూడండి, 3తో తెలియతే 3 1 3 1 3 3 2 అవునా, 3 4 12 3 4 12 3 8 24 చూడండి, 112 × 4 448 సీదా 4 తెలియపోతుంది. ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 753 × 4 ఎంత, 4 12 1 4 21 21 4 7 28 2 30 అంటే 30 12 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఎక్కడ ఉంది, ఎస్ ఆప్షన్ బి 30 12 అనేది ఆన్సర్ అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీరు చాలా స్టెప్స్ మీరు మైండ్ లో చేయాల్సింది ఏంటో నేను చెప్తాను చూడండి. మైండ్ లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకొని డైరెక్ట్ గా 33 స్క్వేర్ వేసుకుంటారు. మైండ్ లో చేయాల్సింది 33 స్క్వేర్ ని ఈ ఇది ఇది ఇంటూ డైరెక్ట్ గా మీరు చేసే 16 ఓట్లు ఈ ఈ స్టెప్ ఓమెట్ చేసి డైరెక్ట్ 336 వేయాలి. ఓకే, ఇది కూడా డైరెక్ట్ గా మీరు వేసుకోవాలి. దాని తర్వాత ఈ స్టెప్ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ స్టెప్ రావాలంటే ఈ స్టెప్ మీరు ఓమెట్ చేయవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 2లోని సేమ్ ఇలాగే బాడ్మాన్స్ రూల్ ని పక్కా ఫాలో అవ్వాలి. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రాకెట్స్ ఏమీ లేవు, సో డివిజన్ ఉన్నాడు, ఫస్ట్ మనం డివిజన్ చేసుకోవాలి. సో ఇప్పుడు 57 3 ఇప్పుడే మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఓకే 57 3990 ఓకే. ఇప్పుడు దీన్ని మీరు తెలియలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు దీన్ని, ఓకే ఇక్కడ మీ గురించి నేను ఏం చేస్తానంటే బాడ్మాన్స్ రూల్లో మీకు తీసుకొచ్చేస్తాను. డివైడెడ్ బై 57 వస్తుంది ప్లస్ √361 అంటే ఎంతండి, అందరికీ తెలుసు ఏంటి, 19 అవునా కదా. 19 అంటే 321 361 అండ్ అలాగే 19² అంటే 361 ఫ్రెండ్స్. ఓకే 324 అంటే 18² అంటే 324 అంటే ఇక్కడ డైరెక్ట్ గా 18 వేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 535 డివైడెడ్ బై 729 × 5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, 51 3 1 3 3 9 27 3 1 3 3 3 0 ఇప్పుడు చూడండి 19 7 అంతా డైరెక్ట్కి తెగిపోతుంది. చూసారా డైరెక్ట్గా తెగిపోయింది మీకు, 70 వచ్చింది ఇక్కడ అంటే ఈ మొత్తం వాల్యూ. ఓకే ఈ ఈ మొత్తం వాల్యూ మీకు ఏంటి వచ్చింది, 70 వచ్చింది అనమాట. సో ఇప్పుడు 70 19 18 క్యాలిక్యులేట్ చేయండి ఎంత, 19 18 37 70 అంటే 107 అవునా, అవునా కదండి. 19 18 37 కింద ప్లస్ 70 కలిపితే 107 వచ్చింది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 535 డివైడెడ్ బై 729 × 5 ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 107 5 100 5 537 డైరెక్ట్ అయిపోయింది అవునా కదా. ఇప్పుడు చూడండి లాస్ట్ ఎక్స్ స్క్వేర్ ఏమిటింది, 729 డివైడెడ్ బై 5 × 5 అంత 25. సో ఎక్స్ ఏమవుతుంది, √729/25 ఓకే 729 అంటే ఎంతండి, కరెక్ట్ చెప్పండి అందరూ, 27 అవునా. 27 స్క్వేర్ ఎంత 700 ఏంటంటే 2 ఏళ్ళు ఎంత 4 7 ఏళ్ళు 49 ఓకే 2 ఏళ్ళు 14 × 2 ఎంత 28 ఆ 28 తీసుకొచ్చి ఎక్కడ యాడ్ చేయాలి, 9 2 1 728 సరిపోయిందా, 729 అంటే 27. ఈ క్యాల్కులేషన్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, 1 2 30 స్క్వేర్స్ నేర్చుకోండి, డైరెక్ట్ మీరు వేసుకోవచ్చు. ఓకే డివైడెడ్ బై 5 27 బై 5 అంటే 5 5 25 0.2 మిగతా 4 20 అంటే 5.4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం
ప్రాబ్లం నెంబర్ 3కి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 3లో చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రాబ్లం నెంబర్ 3లోని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 11 ఇంటూ ఉంది, 19 ఉంది, ఇక్కడ 19 క్యూబ్ ఉంది, ఇక్కడ 95 ఉంది. 95 ఏంటండి, 19 మల్టిపుల్ కదా, 19 ఫైవ్ నల్టిఫై. సో మనం ఏం చేద్దాం అంటే 19ని ఎమిట్ చేసేది ఎక్స్ అని వేసుకుందాం క్వశ్చన్ మార్క్ని, ఇంటూ 19 ఈక్వల్ టు 19 క్యూబ్ మైనస్ 37 ఇంటూ 19 ఇంటూ 5 అవునా. సో ఇప్పుడు అన్నింటిలో 19 తీయండి. ఇప్పుడు దీన్ని 19 కామన్ తీసుకోడానికి 19 స్క్వేర్ మైనస్ 37 ఇంటూ 5 ఈక్వల్ టు 11 ఇంటూ 19 ఇంటూ ఎక్స్. ఈ 19కి ఈ 19కి పోతుంది అండ్ ఎక్స్ ఈక్వల్ టు 11 ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 19 స్క్వేర్ ఎంత, 361 డైరెక్ట్ మీకు చెప్పాను. ఓకే అండ్ 37 ఇంటూ 5 ఎంత, 5 3 15 3 18 185 185 తీసండి, 11 అయితే ఇస్తే 17లో అంతేనా, 5 5 35 3 5 3 15 అంతే, 11లోని 5 తీస్తే 6, 15లో 8 తీస్తే 7, 2లో 1 తీస్తే 1 అంటే 176 176. ఇప్పుడు 11తో 172 11 11 11 66 అంటే x ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఆప్షన్ డి x ఈజ్ ఈక్వల్ టు 16 ఆన్సర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 4, ఇక్కడ అన్ని 15లు ఉన్నాయి. ఓకే ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే అన్నింటిలోని 3 డివిజిబిలిటీ ఉన్నది కదా. సో మీరు డైరెక్ట్గా ఏం చేసుకుంటారు చూడండి, దీన్ని మీరు స్మార్ట్గా అప్రోచ్ అవ్వాలండి, అంతే తప్పించి క్యాల్కులేషన్ క్యాల్కులేషన్ చేసుకుంటారు. 15 క్యూబ్ని ఇప్పుడు ఇది 15 ఇంటూ 15 అంటే ఎంత, 15 క్యూబ్ కదా. ఈ 15 క్యూబ్ నేను 5 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని వేసుకోగలనా, అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ జస్ట్ మీకు తెలియాలని స్టెప్ వేస్తున్నాను, 15 క్యూబ్ దీన్ని నేను వేసుకుంటాను 3 ఇంటూ 5 హోల్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది, 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. అదే నేను డైరెక్ట్గా ఇది కూడా మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు అవునా కదా. సో మీరు డైరెక్ట్గా దీన్ని నేను వేసుకుంటానంటే 5 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 45 వేసుకోవచ్చు, 3 క్యూబ్ ఇంటూ 15 క్యూబ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అండి ఇది 15 స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు చూడండి ఇన్నింటిలోని 3 స్క్వేర్ కామన్ తీసేయండి, ఎంత, 5 క్యూబ్ ఇంటూ 3 ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్. 3 స్క్వేర్ పోదు అంటే 3 అంటే 9 పోదు. ఇప్పుడు 5 క్యూబ్ అంటే 125 ఇంటూ 3 ప్లస్ 225 ఓకే ఈక్వల్ టు ఎక్స్. 125 ఇంటూ 3 అంటే ఎంతండి, 375 ఉంటుంది, ఎందుకంటే 250కి ఇంకో 25 కలిపండి, 5 7 375 375 ప్లస్ 225 ఈక్వల్ టు ఎక్స్. ఎంత, 375 ఇంకో 25 కలిపండి 400 ప్లస్ 200 600. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనమాట, అంటే 600 వస్తుంది అనమాట. ఓకే అర్థమైందా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5లో చూడండి, 5 1/3 ఆఫ్ 5, 373 1/3 ఆఫ్ 1, 5 స్క్వేర్ 4 స్క్వేర్. ఇప్పుడు చూడండి దీన్ని మీరు డైరెక్ట్గా 3 5 16 16/3 ఇంటూ 5 ప్లస్ 3 3 9 3 7 21 ఓకే 1 అండ్ 3 3 9 1 అంటే 1 1 2 0 బై 3 అంతే కదండి, ఇంటూ 1 అంతే కదా. చూడండి మీరు 373 ఇంటూ 3 చేస్తే ఎంత, 3 3 9 3 7 21 2 3 3 9 2 11 ప్లస్ 1 1 1 2 0 అంతే కదండి. సో ఇదే నేను వేసాను, నేను డైరెక్ట్గా వేసాను అనమాట. ఇది క్యాల్కులేషన్స్ మీరు మైండ్లో చెయ్యాలి ఓకే, అది గుర్తుంచుకోండి. ప్లస్ ఎక్స్ ఈజ్క్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత, 25 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు చూడండి 3 3 ఉన్నది. సో మనం ఏం చేద్దాం అంటే ఈ 16 5 అంతా ఇది డైరెక్ట్ మనం 80 వేసేసుకోవచ్చు, 16 5 80 అవునా కదా. సో డైరెక్ట్గా 3ని ఇది చేద్దాం, ఎల్సిఎం తీసుకొని 80 11 20 ఎంత, 1200 ప్లస్ 3 ఎక్స్ ఈక్వల్ టు 16 5 80 0 8 16 32 400 అవునా, 400. ఈ ఇప్పుడు 400 ఉంది, ఈ 3 ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది మీకు, 1200 ప్లస్ 3 ఎక్స్ ఈక్వల్ టు 1200. ఇప్పుడు 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ 1200 డైరెక్ట్గా 0 వస్తుంది, అంటే 1200 నుంచి 1200 వస్తుంది. 3 ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ అన్న 0/3 అంటే 0 కదా, అంటే ఆప్షన్ ఎస్. సిలో చూడండి 0 ఉంది, ఆప్షన్ సి 0 అన్నది ఆన్సర్ అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైందా అనుకుంటాను ఇక్కడ వరకును. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి, ప్రాబ్లం నెంబర్ 6లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 6లోని 333 / 18.5 10^4 / 2^4 ప్లస్ 10 స్క్వేర్ వీటిని ఇప్పుడు డైరెక్ట్గా మీరు నేను ఏం చేస్తానంటే
333 డివైడెడ్ బై ఏంటంటే 1/18.5. ఓకే, ఈ 18.5 నేను ఓకే ఏమని వేసుకోవచ్చు, 18.5 ని 37/2 అని వేసుకోవచ్చు, అంటే 18 36.5 అంటే రెండు, అంటే 37/2 అని వేసుకోవచ్చు ఎలాగా, ఈ రెండు ఏం చేస్తుంది పైకి వెళ్ళిపోద్ది, అవునా కదా. సో నేను ఈ స్టెప్ ని నేను ఏమని వేసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఇక్కడ వేస్తాను ఓకే 333 × 2/37, అవునా అవునా కదా ఫ్రెండ్స్. సో డైరెక్ట్ గా అలాగే వేసుకోండి, ప్లస్ 10⁴ అంటే 5⁴ × 2⁴ డివైడెడ్ బై 2⁴ ప్లస్ 100, 10² అంటే 100. ఓకే ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు 37తో చదివితే పక్కా చదివితే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఏమి డెసిమల్స్ లేవు, అవునా కదా, ఏవి డెసిమల్స్ లేవు కాబట్టి పక్కా చదివితే చూడండి 37తోని, ఎస్ ఎందుకంటే 37 10 ఎంత 370, అందులో ఇంకో 37 తీసేయండి 3 6 3 3 3 అంటే 37 9 డైరెక్ట్ గా తగ్గిపోద్ది, అవునా, అంటే 18 ప్లస్ 2⁴ కి పోద్ది, 2⁴ కి పోద్ది, అవునా ఓకే. అండ్ 5⁴ అంటే ఎంత 625, ఎందుకంటే 5³ అంటే ఎంత 125, 5² అంటే 25, 5⁴ అంటే 125 × 5 625, అవునా. సో 625 ప్లస్ 100, ఈ మూడు కలిపిన ఎంత 725 + 18 అంటే 314, 743 ఉన్నదండి, ఎస్ ఆప్షన్ బి 743 అనేది ఆన్సర్ అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకే ఇప్పుడు చూడండి ప్రాబ్లం నెంబర్ 7లోని దీని అప్రోచ్ మీకు చెప్తాను చూడండి. 56% of 2400, 82.5% of 6000, 32% of 1800. వీటిని యాడ్ చేసుకుంటారు మీరు ఎప్పుడు ఇలాగ 52/100 × 24000 వేసుకొని చేస్తాను అలాగే ఎప్పుడు చేసుకోకండి. జస్ట్ 56% నేను వేసుకోవచ్చు, 50%, 5%, 1% వేసుకోవచ్చా. సో 50% అంటే ఎంత 2400, 1200, 5% ఎంత 120, 1% ఎంత 24. సో 4 4 3 1 అంటే ఎంత అవుతుంది డైరెక్ట్ ఈ వాల్యూ ఇలాగా 1344. ఈ 1344 మీరు డైరెక్ట్గా వెయ్యాలి ఫ్రెండ్స్, ఇదంతా మీరు మైండ్లో చేయాలి. ఓకే మీరు మైండ్లో క్యాల్కులేట్ చేయాలి 50% ఓకే అది 120 ప్లస్ ఎలాగా. ఓకే -82% నేను ఏమని వేసుకుంటాను, ఇక్కడ రాస్తానే మళ్ళీ ఇక్కడ వేస్తాను ఓకే 82% నేను వేసుకుంటాను, 100% - 20% +2%, 82% అవుతుంది కదా. సో 100% ఎంత 6000, -20% అంటే ఎంత 60 120, అవునా 20% అంటే 1200, సారీ 1200, 20% అంటే ఎందుకంటే 10% 600 కదా, 2% అంటే 120. ఇప్పుడు మీరు ఫస్ట్ 6000 నుంచి 1200 తీసేయండి ఎంత 4800, 4800 కలిపండి 0 2 9 4, 4920 అనమాట, ఈక్వల్ టు ఎక్స్ -32% ఏమి రాసుకుంటూ 30% + 2%, అవునా 30% ఎంత 180 × 3, 30% అంటే 540 +2% అంటే 36, 6 7 5 అంటే 576. ఓకే ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ అవుతే ఏమవుతుంది 344 1344 576 కలిపండి 0 1 7 4 11 2 2 1 6 3 9 1 1920, అంటే 1920 - 4 9 20 ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇప్పుడు చూడండి రెండింటిలో తీసేయండి 1920 డైరెక్ట్గా ఇందులో తీసేయండి ఎంత 0 0 0 3, అంటే -3 అనమాట, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -300 అనమాట. ఎక్కడ ఉంది, ఎస్ ఆప్షన్ బి -300 ఉన్నది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలాగే అప్రోచ్ అవ్వాలో. ఇలాగా మీరు స్మార్ట్గా అప్రోచ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే. అంతే తప్పించి 56 × 24 + 82 × 60 వేసుకుంటాను, 32 × 18 వేసుకుంటాను, మీకు చాలా లేట్ అయిపోద్ది, అర్థమైందా. సో ఇలా కాకుండా ఇలాగ మీరు అప్రోచ్ అవ్వండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది దీన్ని మనం ఏ పద్ధతిలో చేయొచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను మీకు నిన్న ప్రాబ్లమ్స్లోని a^m × a^n = a^m + n, అలాగే a^m / a^n = a^m - n. ఈ ఫార్ములాలో అంటే బేస్ అన్నది మనం ఒకటే తెచ్చుకుంటే బాకీ అన్ని ఈజీగా సింపుల్గా మనం చేయొచ్చు. సో బేస్ ఇప్పుడు 2 ఇవన్నింటిని మనం ఏం చేద్దాం 2లో తీసుకొచ్చేద్దాం, అది బెస్ట్ కదా, 2లోకి తీసుకొచ్చేద్దాం. 16ని ఏమంటారు 2⁴ ⁴.5 × 2² ⁄⁶.3 × 2³ ⁄2.1 డివైడెడ్ బై అంటే ఇంటూ 1 లేకపోతే ఇంటూ 1/2⁴ ఓకే
ఇంటూ 2 to the power of 5 ఇంటూ 0.64 ఈక్వల్ టు 2³ ఓ టు ది పవర్ ఆఫ్ 2.3 ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని చూడండి, 4 16 4 5 20 అంటే 18. 2 to the power of 18 ఇంటూ 2తో చేయాలి కాబట్టి 2 3 6 2 to the power of 2 3 6 12 12.6 ఇంటూ 3 8 3 3 2 6 అంటే 2 6.3 ఇంటూ దీన్ని పైకి తీసుకెళ్ళిపోయింది 2 to the power of -9.2 అవుతుంది, అవునా? సో 2 to the power of -9.2 ఓకే ఇంటూ 2 to the power of 5 64 అంటే 320 లోని 2 పాయింట్ తీస్తే 3.2 అంటే 2 to the power of 3.2 ఈక్వల్ టు 2 to the power of ఏమొస్తుంది 3 3 9 3 6 6.9 ప్లస్ 3x. సో ఇప్పుడు చూడండి అన్ని బేసులు 2 2 2 2 2 2 అయిపోయి కదా, డైరెక్ట్ మీరు ఏం చేస్తారు ఇప్పుడు 18 + 12.6 + 6.3 - 9.2 + 3.2 = 6.9 + 3x. సో ఇప్పుడు 18 12 ఎంత 30 30.6 అయిపోయింది, ఇది ఇలాగా 30.6. సో మళ్ళీ 6 పాయింట్ తీస్తే 36.9 ఇక్కడ ఓకే, 36.9 3.2 పడితే 1.93 అంటే 39.1 - 40 ఓకే 40 వస్తుంది, 39 కాదు, మై క్యాలిక్యులేషన్ రాంగ్ ఓకే. ఇక్కడ ఎందుకంటే 0 40.1 అంటే 40.1 - 9.2 = 6.9 + 3x. ఈ 9.2 ఇందులో తీసేయండి ఎంత, 9 11 9.9 30.9 ఈ 6.9 అవతలకి వస్తుంది -6.9 అవునా. సో -6.9 = 3x అనమాట. సో 6.9 తీసేయండి 0.24 అంటే 24 = 3x. 3 అవతల 3 8 అంటే x = 8 రావాలన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్, 8 ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ సి x = 8 అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము ఓకే. చూడండి 9th ప్రాబ్లంలో 1/6 of 350 నేను చెప్పానండి మీకు v బార్ మాస్ ఓకే, అంటే హాఫ్ మీకు కావాలి. ఇది 1/6 హాఫ్ ఇంటూ కింద తీసుకొని 355 ఇంటూ 1/5 ఇంటూ 21 60 ప్లస్ దీన్ని మీరు చేసుకోండి స్క్వేర్ రూట్ 3969 ని మీరు ఎలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 2 డిజిట్లు తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఏంటి 9 9 అంటే 3 రావచ్చు 7 రావచ్చు, అండ్ 39 అంటే దగ్గరలో స్క్వేర్ రూట్ ఏంటి ఉంది 6 ఉంది, 6 6 36 కదా, దాని తర్వాత నెంబర్ ఎంత, దాని తర్వాత నెంబర్ 7, 6 ఏళ్ళు ఎంత 42. సో 42 అంటే 39 42 కన్నా స్మాల్ కాబట్టి మీరు డైరెక్ట్ గా 6 3 అంటే స్మాల్ నెంబర్ తీసుకుంటారు అనమాట. సో 63, సో డైరెక్ట్ గా 63 వేసుకోండి -448.98 = x. ఇప్పుడు చూడండి 6 తోటి 3 ఏళ్ళు 3 సున్నాలు అవునా, 5 తోటి 5 ఏళ్ళు 5 ఒకట్లు 2 తోటి 2 3 2 6 360 ఓకే. సో ఫైనల్ గా మీకు ఏమైంది 360 × 71 + 63 - 448.98 = x. ఇప్పుడు చూడండి 360ని మీరు ఎలా చేసుకోవచ్చు, 70.1 మీరు డైరెక్ట్ గా ముందు 70+1 కింద తీసుకోవచ్చు కదా, 70+1 కింద. సో 7 తో 7 0 0 7 42 2 4 7 3 21 25 ఓకే, 2500 + 1 360 + 63 ఓకే, ఈ 3 కలిపేయడం ముందు 3 2 1 6 5 2 అంటే 2560 2025623 నుంచి -448.98 అంటే ఏడు మిగులుతుంది 0 to 0.02 12 8 4 ఓకే, 12 8 4 అండ్ 11 4 7 అండ్ 5 4 1 5 2 అంటే 2 5 1 7 4 2 5 1 7 4.02 ఆప్షన్ డి అన్నది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ క్యాలిక్యులేషన్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ సింప్లిఫికేషన్ మీకు నచ్చినట్టయితే, ఈ ప్రాబ్లం వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి బాగుందని, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు, మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు మీరు షేర్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే. రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే.
బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.